హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? టు వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ తెలుగు. చూడండి, ఇంతకుముందు వీడియోలో మనం ఏం చూసాం? ఆర్టికల్స్ గురించి చూసామన్నమాట, ఎక్సర్సైజ్ చూసాము. అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి అనే దాని గురించి అంత పూర్తిగా చూసామన్నమాట. నేను ఏం చెప్పాను, ఆర్టికల్స్ అనేది మనకు దేనికి ఉపయోగపడతాయంటే ఆబ్జెక్టివ్ రాయడానికి ఉపయోగపడతాయి అన్నమాట కదా. తెలుసుకున్నాం చూడండి, మనకేంటి ఇది, మనకి ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ అంటే ఏంటి? మనకి ఇది ఇంగ్లీష్ సెంటెన్సెస్ రాయాలంటే మనకి స్ట్రక్చర్ ఇది. అంటే స్ట్రక్చర్ అంటే ఏం లేదు, ఫార్ములా అని అన్నమాట. మనకి ఇంగ్లీష్లో వచ్చేవాళ్ళకి స్ట్రక్చర్ అంటారనమాట. స్ట్రక్చర్ అంటే ఫార్ములా టైప్ అనమాట. మనకి మ్యాథ్స్లో ఎలాగైతే మనకు ఫార్ములాస్ అవసరమో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే, అదేవిధంగా మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి మనకి స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇంగ్లీష్ సెంటెన్సెస్ రాయాలి అంటే స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, చూసిద్దాం. మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఏంటి, మనకి సబ్జెక్ట్ గురించి ఆల్రెడీ చూసేసాము, అదేవిధంగా వర్బ్ గురించి చూడాల్సి ఉంది. తర్వాత ఆబ్జెక్ట్లు చూసినట్టయితే ఆర్టికల్స్ గురించి చూసేసాము. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ గురించి ఇక్కడ మనకి చూడబోతున్నాం అనమాట. తెలుగులో వచ్చేసరికి విభక్తులు అంటారనమాట. విభక్తులు ప్రత్యయములు అంటారు, విభక్తి ప్రత్యయములు అంటారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రిపోజిషన్స్ గురించి మనం ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం. అంటే మనకి ఏంటి అనేది క్లారిటీగా చూద్దాం. అసలు మనకి ఇవి దేనికి ఉపయోగపడతాయి అనేది కూడా ఒక్కొక్కటి తెలుసుకుందాం. చూడండి, ఇంతవరకు మనం ఆర్టికల్స్ గురించి చూసాం. ఇప్పుడు ఆబ్జెక్ట్కి సంబంధించిన ముఖ్యమైనవి, ఆబ్జెక్ట్కి సంబంధించిన చూసినట్టయితే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి రాయడానికి, చెప్పడానికి, లేదా అలా మనకి ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ప్రిపోజిషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ప్రిపోజిషన్స్ అంటే టాపిక్ గురించి చూడబోతున్నాం అనమాట. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, మనకి టాపిక్ గురించి చాలా జాగ్రత్తగా వినండి. చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రిపోజిషన్స్ అంటమాట. ప్రీ అంటే ముందుగా, పొజిషన్స్ అంటే మనకి స్థానము అని అర్థం అనమాట. స్థానాలు అని అర్థం అనమాట. ఏ పొజిషను అని అర్థం అనమాట. మనకి ముందుగానే చెప్పేస్తామన్నమాట. ఓకేనా, పొజిషన్ గురించి మాట్లాడుకుంటాం అంటే మనకి స్థానాల గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. దాన్ని మన ఇక్కడ ప్రిపోజిషన్స్ అంటారనమాట. స్థానాల గురించి తెలిపేవే మనకి ఇక్కడ చూసినట్టయితే ప్రిపోజిషన్స్ అంటారనమాట. ఇలా మనకి ప్రిపోజిషన్స్ ప్లస్ అదేవిధంగా ఆర్టికల్స్ యూజ్ చేసినట్టయితే మనకి ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది మనం ఈజీగా రాసేయచ్చు అనమాట. చూడండి, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చూడండి, ప్రిపోజిషన్స్ విభక్తి ప్రత్యయములు అంటారు మనకి తెలుగులో చూసినట్టయితే. అంటే ఏంటి, మనకి విభక్తి ప్రత్యయములు అంటే మీరు చిన్నప్పుడు చదువుకుంటారు 10th క్లాస్లో ఏమని, డుము ఊలు ప్రథమ విభక్తి అని, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి అని, ఇలా మనకి తెలుగులో అయితే ఉన్నాయన్నమాట. ఇంగ్లీష్లో వచ్చేసరికి మనకి ప్రిపోజిషన్స్ అని చెప్తామన్నమాట. చూడండి, దీంట్లో మనకి టైప్స్ ఉన్నాయి. నేను టైప్స్ గురించి మాట్లాడట్లేదు, మీకు అర్థం కావాలి సులువుగా అని ఇలా చెప్తున్నానమాట. తర్వాత మనము టైప్స్ గురించి మరీ చూద్దాము ఫ్యూచర్లో. చూడండి, ముందుగా మనకి ఇవన్నీ బేసిక్స్ అనమాట. ముందుగా ప్రిపోజిషన్స్ అంటే నేర్చుకోవాల్సిండేది ఇవే అనమాట. చూడండి, ఇక్కడ అన్నీ నేను రాసేసాను ఇక్కడ పదాలు. మనకి ఎలాగైతే డూము ఊలు అని ఎలాగైతే మనకి విడదీసి ఉంటాయో మనకి తెలుగులో, ఇక్కడికి అలా లేకుండా ఒక్కొక్క దానికి పదం ఉంటుందన్నమాట. లో అంటే మనకి ఇన్ అని అర్థం అనమాట. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ తెలుగు మాదిరే ఉంటాయి. ఓకే, ఏమంటే ఇంగ్లీష్లో మీరు ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ మీరు మైండ్లో, ఇక్కడ నేను చెప్పే పదాలన్నీ ఏంటంటే మీరు మైండ్లో ఇక్కడ రాసేసుకోవాలా. ఎప్పుడైనా కానీ ఇక లో అంటే ఇన్ అని వచ్చేసేయాలన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ వర్డ్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్, మీ మైండ్లో ఎప్పుడు గుర్తించుకోవాలి. ఇవి మనకి బేసిక్స్ అనమాట. చూడండి, ప్రిపోజిషన్స్ గురించి చెప్తున్నాం అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఇన్ ఐఎన్ ఇన్ అనమాట, లోపల లేదా లో అని మీనింగ్ అనమాట. తెలుగులో చూసుకున్నట్టయితే ఇన్ అంటే లోపల, లో అని అర్థం అనమాట. అదేవిధంగా దీని నుంచి నేను ఎలా అని చెప్తాను. ముందుగా మీరు ఈ పదాలు రాసుకొని నేర్చేసుకోండి. మీరు ఆన్ అంటే పైన, మీద అని అర్థం అనమాట. పైన లేదా మీద. నెక్స్ట్ టూ అంటే కీ లేకుంటే కు అని అర్థం అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఈ విధంగా టూ అనేది నేను ఇలా ఎందుకు బాక్స్లో పెట్టానంటే ఈ టూకి చాలా 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 ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రిపోజిషన్ అనే కాదు, మనకి ఇంకా వేరే రకంగా కూడా చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట ఈ టూతో. ఓకేనా, ఇన్ఫినిటివ్స్ అంటారనమాట. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈ టూ అనేది మనకి ఇంగ్లీష్ వచ్చేసరికి వెరీ 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 ఇంపార్టెంట్. మెయిన్ రోలు దీనిది ఎక్కువ ఉంటుందన్నమాట మనకి చూసుకున్నట్టయితే. అర్థమవుతుందా? ఈ టూ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దీని యూసేజ్ ఎలాగైతే మనం వాడాలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. నేను చెప్తాను నెక్స్ట్ ఇన్ని ఎక్కడ వాడాలి, ఆన్ ఎలా వాడాలి, ఎక్కడెక్కడ వాడాలి, ఏ సందర్భాలలో వాడాలి అని చెప్తాను. ఇంకా మీకు ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయములు ముందుగా ఈ పదాలు నేర్చుకోండి అని చెప్తున్నాను మీకు.
విత్ అంటే తో అని అర్థం తెలుగులో, బై అంటే చేత అని అర్థం, ఫర్ అంటే కొరకు లేదా కోసము, అదేవిధంగా సిన్స్ అంటే నుండి, ఫ్రమ్ అంటే కూడా నుండిని. ఇది ఎక్కడ ఎలా వాడాలి అనేది నేను చెప్తాను లేండి. అదేవిధంగా బిట్వీన్ అంటే మధ్యలో అని అర్థం, అమాంగ్ అంటే అందులో లేదా ఇందులో, వాటిలో లేకుంటే వారిలో అని వస్తుందన్నమాట, వారిలో అనేది వస్తుంది. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ప్రిపోజిషన్ అంటే ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే, చూడండి ఇక్కడ స్కూల్కు, స్కూల్కు. ఓకేనా? ఇప్పుడు మీకు, ఇప్పుడు నేను నీకు అడిగినాను నువ్వు ఎక్కడ పోతున్నావురా అంటే, నేను ఇక్కడ చూడండి జనరల్గా మీ ఫ్రెండ్ కానీ అడిగినాడు అనుకోండి మీకు, ఏరా ఎక్కడ పోతున్నావు అంటే స్కూల్కి పోతున్నా అంటున్నావు. ఓకేనా? ఇలా మనకి స్కూల్కు పోతున్నా అనేది నువ్వు ఇంగ్లీష్లో ఎలా చెప్తావు? ఓకేనా? ఇంగ్లీష్లో ఎలా చెప్తావు అనేది ఇక్కడ మనకి ప్రిపోజిషన్స్ అనేవి నేర్పిస్తాయన్నమాట. ఇవన్నీ దానికి అనమాట యూజ్ చేసేది. ఓకేనా? తప్పకుండా నేర్చుకోవాల్సిన పదాలు అనమాట. ఖచ్చితంగా ఇంగ్లీష్లో మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. స్కూలుకు అంటే ఏమని చెప్తారంటే ఇంగ్లీష్లో టు ద స్కూల్ అని చెప్తారనమాట. అర్థమవుతుందా? టు ద స్కూల్ అని చెప్తారు. ఇక్కడ టు అనేది యూజ్ చేసాం కదా, టు అనేదే మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రిపోజిషన్ అనమాట. అర్థమవుతుందా? ఇలాంటి వాటికి యూజ్ చేస్తారనమాట. ఇవన్నీ అంతేనమాట, ఇవన్నీ మనకి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ రాయడానికి ఉపయోగిస్తారు. ఇవన్నీ ఆబ్జెక్ట్ అంటే అదే అనమాట. ఆబ్జెక్ట్ అంటే ఏంటనుకున్నారు? ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎక్కడికి పోతా ఉన్నావు అనేదే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది తెలుపుతుంది అనమాట. బుజండి నువ్వు ఎక్కడ పోతున్నావురా అంటే, ఇక్కడ ఏమన్నా స్కూల్కి పోతున్నా అని మీ ఫ్రెండ్ చెప్పినాడు అంటే నువ్వు అడిగినావు ఎక్కడ పోతున్నావు అంటే స్కూల్కి పోతున్నా అని. అంటే వాడు ఎక్కడికి పోతున్నాడు అంటే స్కూల్కి పోతున్నాడు కదా. ఓకేనా? ఇలా ఎక్కడికి పోతున్నాడు అంటే స్కూల్కి పోతున్నాడు, స్కూల్కి పోతున్నాడు అంటే సమాధానం ఏదైతే ఉందో ఇలాంటి వాటికి మనకి చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో ఈ విధంగా ప్రిపోజిషన్స్ అనేవి యూజ్ చేస్తానమాట. టు ద స్కూల్ ఈ విధంగా చెప్పడానికి అనమాట. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చిండదు, పోను పోను ఇంకా ఇంకా క్లారిటీ వస్తుంది నేను చెప్తాను. ఓకేనా? చూడండి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే నువ్వు ఎక్కడున్నావు అని నేను అడిగినాను అనుకోండి. ఓకేనా? నువ్వు ఎక్కడున్నావు అని నేను అడిగితే మీరు ఏమంటారు? నేను ఇంట్లో ఉన్నాను అంటారనమాట. ఇంట్లో ఉన్నాను అంటారనమాట. ఇంట్లో అనేది ఎక్కడున్నా అంటే ఇంట్లో. ఇంట్లో అనేది ఇక్కడ సమాధానం చెప్తుంది కదా నేను అడిగిండే ప్రశ్నకి. మీరు ఏమన్నారు ఇంట్లో, నాకు ఆన్సర్ ఎక్కడుండేది? ఇంట్లో అనేది ఉందన్నమాట ఆన్సర్. ఇలా అనమాట. ఓకేనా? నేను ఏదైతే నేను ప్రశ్నలు వేస్తానో అలాంటి వాటికి మనకి ఆన్సర్గా ఉండిపోతుంది అనమాట. దాన్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అంటారనమాట. అర్థమవుతుందా? చూడండి ఇప్పుడు ఎక్కడున్నావు అంటే మీరు ఏమన్నారు? ఇంట్లో అన్నారు. ఇప్పుడు ఇంట్లో అనేది ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? చూడండి ఇంట్లో అనేది లో అనేది ఇన్ అన్నాం కాబట్టి ఇన్ హౌస్ అని చెప్పాలన్నమాట. ఓకేనా? ఎలా రాయాలనేది చెప్తాను నెక్స్ట్ నేను. ఇన్ అనేది చూడండి, ఇన్ అనేది ఈ విధంగా లో అనేది ఉపయోగించామన్నమాట. అర్థమవుతుందా? అదేవిధంగా ఆన్ కూడా అంతే, టూ అంతే, అట్ అంతే, విత్ అంటే, బై అంతే, ఫర్, సిన్స్, ఫ్రమ్, బిట్వీన్, అమాంగ్ ఇవన్నీ అంతే అనమాట. ఇవన్నీ మీరు నేర్చేసుకోండి, ముందు తెలుగులో నేర్చేసుకోండి. కష్టమైంది అనమాట. మీరు ఇంగ్లీష్లో గినా మీరు, ఓకేనా, ఇంగ్లీష్లో గినా మీరు ఇలాగే డైరెక్ట్ నేర్చుకున్నారంటే మీకు ఏమైపోతుందంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది అనమాట స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి. ముందుగా మీరు తెలుగుతో సహా నేర్చుకున్నారనుకోండి మీకు కన్ఫ్యూజన్ అయితే ఏముండదు. ఓకేనా? ఎక్కడెక్కడ యూజ్ చేసేది అనేది ఒకటే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి చూడండి, నెక్స్ట్ మనకి ఆఫ్ అనేది ఉందన్నమాట. ఆఫ్ అంటే యొక్క అని అర్థం అనమాట. ఓకేనా? అబవ్ అంటే పైన, బిలో అంటే క్రింద, బిఫోర్ అంటే ముందు, పూర్వము, మునుపు అనమాట. బిఫోర్ అంటే ఏంటి మనకి? ముందు అని అర్థం అనమాట. ముందు అంటే ముందరాన్ని కాదనమాట. ఇక్కడ మనకి చూడాల్సిండేది ముందు, ఇంతకు ముందు అని అర్థం అనమాట. బిఫోర్ అంటే ఇంతకు ముందు, పూర్వము. ఓకేనా? ఆ విధంగా అనమాట. బిఫోర్ 2 ఇయర్స్ అంటారనమాట, అంటే 2 సంవత్సరాల వెనుక క్రితము అని అర్థం అనమాట. అర్థమవుతుందా? వెనుక అని అర్థం, ముందు అని అర్థం అనమాట. ముందు అంటే మీ ముందర అలా అనుకోకూడదు అనమాట. ఓకేనా? అందుకని అనమాట ఇక్కడ మనకి ఎలా యూజ్ చేస్తారనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అదేవిధంగా ఇన్సైడ్, ఇన్సైడ్ అంటే మనకి లోపల, అదేవిధంగా అవుట్ సైడ్ అంటే బయట. చూడండి ఇక్కడ మనకు ఆపోజిట్ చూడండి, ఇన్సైడ్ అంటే లోపల, అవుట్ సైడ్ అంటే బయట అని అర్థం అనమాట. ఓకేనా? ఆపోజిట్స్ కూడా ఈ విధంగా వచ్చేస్తాయన్నమాట మీకు ఇక్కడ. ఓకేనా? ఇవి కూడా మనకి ఏంటి, మనకి ప్రిపోజిషన్స్ అనమాట. కాకపోతే ఇక్కడ మనకి ఆపోజిట్గా ఉన్నాయి చూడండి. ఓకేనా? ఈ విధంగా నియర్ అంటే మనకి సమీపంలో, దగ్గర, దగ్గర అని అర్థం అనమాట. మీ దగ్గర అని అర్థం, నియర్ అని అర్థం. నెక్స్ట్ వితిన్ అంటే లోపలి, అందులో, వితిన్ అందులో, అందులోపల అని అర్థం అనమాట.
నెక్స్ట్ అప్ అంటే పైకి, డౌన్ అంటే కిందికి, ఓకే తక్కువ స్థాయి అని కూడా చెప్పచ్చు. డౌన్ అంటే అర్థమవుతుందా, పైకి అంటే అప్, డౌన్ అంటే కింది, ఇవి రెండు మనకి ఆపోజిట్ వర్డ్స్ చూడండి, అర్థమవుతుందా ఈ విధంగా. నెక్స్ట్ త్రూ, త్రూ అంటే మనకి ద్వారా, గుండా అని అర్థం. నెక్స్ట్ అండర్ అంటే క్రింద అని అర్థం, అండర్ అంటే మనకి క్రింద అని అర్థం. చూడండి అదేవిధంగా ఆఫ్టర్ అంటే తరువాత, లేకుంటే తరువాత అంటారు, కొంతమంది తరువాత అంటారు, మనకి మనకి భాష బట్టి ఉంటుందంతే, ఏం లేదు. నెక్స్ట్ ఇంటూ అంటే లోపలికి, ఓకేనా, ఇంటూ అంటే మనకి లోపలికి. నెక్స్ట్ అవుట్ ఆఫ్ అంటే బయటకి, ఇది కూడా రెండు ఆపోజిట్గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఆన్ టు అంటే పై మీదుగా అని అర్థం. నెక్స్ట్ బిసైడ్ అంటే పక్కన, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరున్నారు, మీ పక్కన ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఓకేనా, బిసైడ్ అంటారనమాట. మీ ఫ్రెండ్ ఎలాగున్నాడంటే మీకు బిసైడ్ పక్కనగా ఉన్నాడు, ఓకేనా, ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ బిహైండ్, బిహైండ్ అంటే మనకి వెనుక, ఇప్పుడు మీ ఫ్రెండే వెనుకున్నాడు అనుకోండి, మీ వెనకలు ఎవరున్నారంటే ఫ్రెండ్ అనమాట, బిహైండ్ అని అర్థం అనమాట. నెక్స్ట్ బియాండ్ అంటే అవతల పక్క, దాటి అని అర్థం అనమాట. ఇప్పుడు మీకు మీ ముందర కాలువ ఉందనుకోండి, కాలువ దాటి ఈ సైడ్, ఓకేనా, బియాండ్ అని చెప్తారనమాట, అవతల పక్క అని చెప్తారనమాట, ఓకేనా, ఆ సైడు అని అర్థం. నెక్స్ట్ నన్ను చూసినట్టయితే ఇన్ బ్యాక్ ఆఫ్ అంటే వెనుక, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందర. చూడండి ఇవి రెండు కూడా ఆపోజిట్గా తీసుకోవచ్చు. ఇన్ బ్యాక్ ఆఫ్ అంటే వెనుక అని అర్థం అనమాట, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందర అని అర్థం, ఓకేనా. ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం మనము ఇలాగా ఏంటి అనేది తర్వాత. చూడండి ముందుగా పదాలు నేర్చుకోవాలి మీరు. నియర్ అంటే దగ్గర, దగ్గరలో. ఫార్ అంటే దూరం. చూడండి నియర్ అంటే మీ దగ్గర, ఫార్ అంటే దూరము అని అర్థం, దూరము దూరంగా అని అర్థం. అలాంగ్ అంటే చక్కగా, వెంట, దీని వెంట చక్కగా అని అర్థం అనమాట, స్ట్రైట్, చక్కగా అని అర్థం అలాంగ్ అంటే, అర్థమవుతుంది. అదేవిధంగా అక్రాస్ అంటే అడ్డంగా, అంతటా అడ్డంగా అనమాట, అంగనే అడ్డంగా ఉంటుంది మనకి అక్రాస్ అని చెప్తారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ మనకి అబౌట్ అంటే గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అంటే అబౌట్ అని చెప్పాలన్నమాట. అబౌట్ వాళ్ళ గురించి, అబౌట్ దెమ్ అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ అవే, అవే అంటే దూరంగా, అంటే మీ నుండి దూరంగా అని అర్థం, ఓకేనా, వస్తువుల నుండి దూరంగా. ఈ విధంగా దూరంగా అంటే మనకి అవే అని అర్థం. అరౌండ్ అంటే చుట్టూ అని అర్థం అనమాట, చుట్టూతా అని అర్థం మనకి తెలుగులో వచ్చేది, అర్థమవుతుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకి వాడుకునే భాష బట్టి ఉంటుంది అంతే, మీరు ఎలాగైనా చెప్పవచ్చు. చుట్టూ అన్న, చుట్టూతా అన్న, అంతా ఒకటే, అర్థమవుతుందా. ఈ విధంగా ఇప్పుడు మనకి ఇవి ఎక్కడెక్కడ యూస్ చేస్తారు, ఏమి అసలు, ఇంకా మనకి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది కూడా మనం ఇంకొకసారి క్లారిటీ తీసుకుందాం, ఓకేనా. ఇప్పుడు కాదు, ముందుగా మీరు ఆబ్జెక్ట్ అనే మీద క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ఈ టాపిక్ అంతా వినిన తర్వాత మీకే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అర్థమవుతుందా. ముందుగా మీరు ఈ పదాలన్నీ వెరీ 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 ఇంపార్టెంట్, అన్నీ నేర్చుకోండి, ఏవి వదలకండి. ఫస్ట్ మీరు రాసుకొని ఈ పదాలు నేర్చుకోండి, ఎలా ఎలాగనేది ఎలా యూస్ చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు చూడండి అసలు ఈ ప్రిపోజిషన్స్ ఎలా ఉంటాయి, ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. చూడండి అసలు మనకి ఈ ప్రిపోజిషన్లు ఎలా వాడాలి, అసలు ఎలా రాయాలి అనేది కూడా ఇక్కడ మనకైతే చూద్దాం. చూడండి స్కూలుకు, ఇప్పుడు ఇప్పుడు చెప్పాను, ఓకేనా, ఇప్పుడు నేనే మీకు అడిగినాను, ఓకేనా, ఇది స్పోకెన్ ఇంగ్లీష్ చూడండి, అన్నీ మీరు, నేను, నాకనే అనుకోవాలి మీరు, అర్థమవుతుందా. మీరు ఎప్పుడైనా అనుకోండి అలాగే అనుకోండి, ఓకేనా. ఇప్పుడు మీరు, మీ ఫ్రెండ్ ఉన్నారు, ఏరా ఎక్కడ పోతున్నామంటే స్కూల్కి అని చెప్పినారనమాట. స్కూల్కి అని మీ ఫ్రెండ్ చెప్పినాడు కాబట్టి, ఓకేనా, అంటే మీరు ఎక్కడ పోతున్నారు అని నువ్వు అడిగినావు, మీ ఫ్రెండ్కి ఎక్కడ పోతున్నావురా అని నువ్వు అడిగినావు కాబట్టి మీ ఫ్రెండ్ ఏమన్నాడు, స్కూల్కి పోతున్నా అని చెప్పినాడు. నువ్వు ఎక్కడ పోతున్నావు, ఎక్కడికి అనే క్వశ్చన్ మార్క్కి సమాధానం అయితే ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడికంటే స్కూలుకు. ఆ స్కూలుకు అనే సమాధానం ఏదైతే ఉందో దాన్నే మనకు ఆబ్జెక్ట్ అంటారనమాట. ఇలా మనకి క్వశ్చన్ వేసినప్పుడనే కాదు, ఓకేనా, ఇంకా వేరేది కూడా తీసుకోండి, ఓకేనా. ఎక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి చూసినట్టయితే ఇక్కడ చూడండి మార్కెట్లో అనేది ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు నేను ఎవరైతే ఉన్నాను, నేను మార్కెట్లో ఉన్నాను, ఓకేనా. ఎక్కడున్నానంటే నేను మార్కెట్లో ఉన్నాను. నేను ఇప్పుడు ఎక్కడున్నాను, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నేను మార్కెట్లో ఉన్నాను అనే వాక్యం ఉంది. నేను మార్కెట్లో ఉన్నాను అనే వాక్యం ఉంది. ఇప్పుడు మనకి వాక్యం ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు నేను మార్కెట్లో ఉన్నాను అనేది ఉంది. ఇప్పుడు ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ ఏది, మనకి ఆబ్జెక్ట్ ఎలా కనుక్కుంటాం, ఆబ్జెక్ట్ ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలుగులో వచ్చేసరికి ఎలాగుంటుంది, SOVగా ఉంటుంది అని నేను చెప్పిన ఇంతకుముందు, SOVగా ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చేయాలకి SVOగా ఉంటుంది అన్నమాట,
ఓకేనా. అందుకని మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మార్కెట్లో అనేది ఈజీగా చెప్పేశారు. అండ్ ఇది ఇదే అని ఎలా కనుక్కున్నారు అంటే, ఇప్పుడు నేను అనేది మనకి ఏమైపోతుంది, సబ్జెక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఉన్నాను అంటే నేను ఏమైపోతుంది, వర్బ్ అనేది అయిపోతుంది అనమాట. మిగిలిండేది ఏదైతే ఉందో అదే మనకి ఆబ్జెక్ట్ అని ఇంతకుముందు నేర్చుకున్నాం. అయితే మనకి ఇదే ఆబ్జెక్ట్ అని ఎలా గుర్తుపట్టారంటే, చూడండి మార్కెట్లో అనేది ఉంది అంటే ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, నేను మార్కెట్లో ఉన్నాను అనేది ఒక సెంటెన్స్ ఉంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసుకోండి ఎక్కడ ఉన్నారు అనేది వేసుకున్నట్టయితే మనకి దానికి సమాధానం ఈ సెంటెన్స్లో ఎక్కడ చెప్తుంది అంటే మార్కెట్లో అని చెప్తుంది. ఇలాంటి వాటిని మనకి ఆబ్జెక్ట్ అంటారన్నమాట. అర్థమవుతుందా, అర్థమవుతుందా, క్లారిటీగా వినాలి. ఇలాంటి వాటిని మనకి ఆబ్జెక్ట్ అని అంటారనమాట. ఎక్కడ ఉన్నామని నీకు నువ్వు ప్రశ్న వేసుకుంటే అక్కడ ఎక్కడ సమాధానం చిక్కుతుందంటే మార్కెట్లో అని చిక్కుతుంది. కాబట్టి దీన్ని మనకి ఆబ్జెక్ట్ అంటారనమాట. ఇలాంటి వాటిని, ఇలాంటి ఆబ్జెక్ట్, ఇలా ఆబ్జెక్ట్ని మనకి ఎలా రాయాలి ఏంటి అనేది ముఖ్యంగా తెలిపేది మనకి ప్రిపోజిషన్స్ అనే టాపిక్ అనమాట. పొజిషన్ కదా, మార్కెట్లో అనేది ఏంటి మనకి పొజిషన్, అది ఒక పొజిషన్ అనమాట. మీ పొజిషన్స్ గురించి చెప్పడమే దీన్ని మనకి ప్రిపోజిషన్ అనే టాపిక్ అనమాట. అర్థమవుతుందా, చూడండి. అందుకనే మనకి పదాలని వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఎక్కడ వాడాలనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సిండేది ఇంగ్లీష్లో. ఇంకా మీరు ఒక్కసారి తెలుసుకున్నారనుకోండి, ఇంకా మీరు ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ పదాలన్నీ మీరు ఎక్కడన్నా యూజ్ చేసేయచ్చు అనమాట. చూడండి, స్కూలుకు, స్కూలుకు అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఏమంటాము, స్కూల్ అంటే జనరల్గా ఇంగ్లీష్లో చూసినట్టయితే స్కూలు అంటాము. కు అంటే నేనేమన్నాను, కు కానీ కి అని వచ్చినప్పుడు నేనేమన్నాను, టు యూజ్ చేయమన్నాను కాబట్టి టు అనమాట. ఓకేనా, ఇంగ్లీష్లో మనకి ఇక్కడ చూసినట్టయితే తెలుగులో ఎలాగైతే ఉందో అలాగే నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి ఎలా మార్చాను, స్కూల్కు అంటే ఇక్కడ ఏదైతే ఉందో స్కూల్ అనేదాన్ని స్కూల్ అని రాశాను, కు అనేదాన్ని టూ అని రాశాను. ఇలా చెప్పినట్టయితే ఇది మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి తప్పు అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా, మనకి స్కూలుకు అంటే స్కూల్ టూ అని చెప్పకూడదు అనమాట. ఇక్కడ మీరు ఏదైతే ఉందో చూడండి, స్కూలుకు అనే ఉండేదాన్ని ఇక్కడ మనకి కు అనేదాన్ని ఫస్ట్ చెప్పేయాలి, స్కూల్ అనేదాన్ని తర్వాత చెప్పేయాలి అనమాట. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇలా మనకి రివర్స్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, స్కూల్కు అంటే మీరు ఏం చెప్పాలంటే కు అంటే టు, స్కూలు అంటే స్కూల్ అనమాట, టు స్కూల్. ఓకేనా, మీ ఫ్రెండ్ మీకు చెప్పినాడు ఎక్కడ పోతున్నావు అంటే టు స్కూల్ అని చెప్తాడనమాట మీ ఫ్రెండ్. అర్థమవుతుందా, ఈ విధంగా అనమాట. అతమ స్కూల్కు టు ద స్కూల్ అని అనండి. దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం పర్టికులర్గా, అదే స్కూలే అయితే పర్వాలేదు. నేమ్ వచ్చినప్పుడు యూజ్ చేయొద్దు, స్కూల్ నేమ్ వచ్చినప్పుడు యూజ్ చేయకూడదు. ఇంతకుముందే టాపిక్లో చూసాం, ఆర్టికల్స్ టాపిక్లో. ఓకేనా, పలానా స్కూల్ మనకి టు ద స్కూల్ అంటే తప్పేం లేదు, ఆ స్కూల్కి పోతున్నాను, మన స్కూల్కి పోతున్నాను అని అర్థం అనమాట ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ మార్కెట్లో, మార్కెట్లో ఇప్పుడు ఇలాంటి దాన్ని ఎలా చెప్పాలి, మార్కెట్ అంటే ఏమన్నాను, మార్కెట్టే మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి. లో అంటే మనకి ఇన్ అని అర్థం అనమాట. మార్కెట్లో అంటే ఇన్ మార్కెట్, ఎక్కడ ఉన్నారా అంటే ఇన్ మార్కెట్. నేను మార్కెట్లో ఉన్నానంటే చూడండి, నేను మార్కెట్లో ఉన్నాను అనేది ఉంది కదా. మీకు ప్రశ్న వేసుకున్నారంటే ఎక్కడ ఉన్నారంటే మార్కెట్లో, మార్కెట్లో అనేది మనకు ఆబ్జెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇన్ మార్కెట్. ఈ విధంగా మనకి రివర్స్గా మాట్లాడాలన్నమాట, తెలుగులో ఉన్నదాన్ని రివర్స్గా ఇక్కడ మనకి ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ పద్ధతిని మీరు నేర్చేసుకోండి. ఇలా మీరు రివర్స్గా మాట్లాడడం రావాలన్నమాట. ఓకేనా, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, అడవికి అని ఉందన్నమాట. నేను అడవికి పోతున్నాను, నేను అడవికి పోతున్నాను. ఈ అడవికి అనేది ఎలా చెప్పాలి? ఓకేనా, నేను అడవికి పోతున్నాను అనమాట, పోతున్నాను, ఇప్పుడు నేను అడవికి పోతున్నాను. ఓకేనా, ఇలా అడవికి అని ఎలా సమాధానం చెప్పాలని చూద్దాం. చూడండి, ఇక్కడ నేను అడవికి పోతున్నాను అనేది ఇక్కడ నేను చెప్పాననమాట వాక్యం. ఓకేనా, నేనేం ప్రశ్న వేసుకున్నాను అనుకోండి, నేను ఎక్కడికి పోతున్నాను అనే దానికి ప్రశ్న వేసుకున్నాను అనుకోండి. ఓకేనా, ఎక్కడ పోతున్నాను, అడవికి. సమాధానం అనేది ఇక్కడ ఉందన్నమాట. దీన్నే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అంటారనమాట. దీన్ని ఎలా రాయాలి? ఓకేనా, ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తూ ఆర్టికల్ యూజ్ చేస్తూ రాయాల్సి ఉంటుందన్నమాట. చూడండి, అడవికి, అడవికి అనేది ఇప్పుడు ఎలా చేద్దాము. చూడండి, అడవి అంటే మనకి ఫారెస్ట్ అని తెలుసు, కీ అంటే మనకి కు అని తెలుసు, ఇంతకుముందే చూసామన్నమాట. చూడండి, టూ అంటే కీ అని అర్థం. ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది, నేను మరీ చెప్పాను, అన్నీ నేర్చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేస్తారని చూద్దాం. చూడండి, అడవికి అంటే టూ అని అర్థం అనమాట. ఈ విధంగా ముందుగా కీ తీసేసి, కీ అనేది మనకి తెలుగులో ఏదైతే ఉందో దాన్ని చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్లో టూ అని ఫస్ట్లోనే చెప్పేసేయాలి. అడవికి కదా, అడవి అనేది ఫారెస్ట్, ఈ విధంగా అనమాట. ఓకేనా, టు ఫారెస్ట్, మనకి ఆ ఫారెస్టే అన్నారనుకోండి, టు ద ఫారెస్ట్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఈ విధంగా టు ద ఫారెస్ట్, పర్టికులర్గా ఆ ఫారెస్ట్ పలానా అడవి ఆ ఫారెస్ట్ అన్నారనుకోండి, టు ద ఫారెస్ట్.
నేను అడవికి పోతున్నాను, అడవికి అనేదానికి ఇది అనమాట సమాధానం. అడవికి అంటే టు ద ఫారెస్ట్ అని చెప్పాలన్నమాట, అర్థమవుతుందా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా బల్ల పైన, ఓకే, ఇప్పుడు పెన్ను ఉంది, పెన్ను నేను పెన్నుని ఎక్కడ పెట్టాను? బల్ల పైన పెట్టాను, ఓకేనా? బల్ల పైన పెట్టాను, ఓకేనా? ఇక్కడ బల్ల పైన అని ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమవుతుంది, ప్రిపోజిషన్ అంటే మనకి ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ని ఎలా రాయాలి? ప్రిపోజిషన్ యూజ్ చేస్తూ రాయాలి. ప్రిపోజిషన్ అంటే ఏంటి? మనకి ఇన్, ఆఫ్, అబవ్, బిలో ఇవి ఏవైతే పదాలు చెప్పానో ఇవే మనకి ప్రిపోజిషన్స్ అంటారన్నమాట. అర్థమవుతుందా? అంటే ఇది ఎక్కడ ఉంది, పెన్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ కదా ఉండేది, ఇది ఈ పొజిషన్ గురించి మనకి మాట్లాడుతుంది అన్నమాట. అర్థమవుతుందా? ప్రిపోజిషన్ అంటే అందుకే యూజ్ చేస్తారు ఈ పదాలన్నీ. చూడండి, బల్ల పైన, చూడండి, బల్ల అంటే మనకి టేబుల్, పైన అంటే ఆన్ అనమాట. ఇప్పుడు బల్ల పైన అంటే ఆన్ టేబుల్ అనాలి. పలానా టేబుల్ మీకు కళ్ళెదుటిగా టేబుల్ ఉందనుకోండి, ఆన్ ద టేబుల్ అని అనాలి, ఓకేనా? ఈ విధంగా ఆన్ చేయాలన్నమాట. అదేవిధంగా టీవీలో, ఓకేనా? టీవీలో అంటే ఎలా ఉన్నారు, టీవీలో అన్నారు కాబట్టి లో అంటే ఇన్, టీవీ అంటే టీవీని, అంటే పలానా టీవీ మీ టీవీ కాబట్టి ఇన్ ద టీవీ, ఆ టీవీ మీ కళ్ళెదుటిగా కనబడిస్తుంది, ఇన్ ద టీవీ అని అర్థం అన్నమాట. ఇంకా చూసినట్లయితే చెట్టు కింద, ఓకేనా? ఆవు, ఆవు చెట్టు కింద ఉంది, ఆవు చెట్టు చెట్టు కింద ఉంది అన్నమాట, ఓకేనా? ఆవు ఎక్కడుందని ప్రశ్న వేసినారు అనుకోండి, చెట్టు కింద అనే సమాధానం వస్తుంది కదా. ఎక్కడుంది ఆవు? ప్రశ్న వేసుకోండి ఒకవేళ చెప్తున్నా, ప్రశ్న వేసుకున్నట్టయితే అలాంటి ప్రశ్నకి సమాధానం చెప్తుంది అనమాట. చెట్టు కింద ఎక్కడుందంటే పొజిషన్ చెప్తుంది, పొజిషన్. అర్థమవుతుందా? అందుకే మనకి ప్రిపొజిషన్స్ అనేవి ఉన్నాయి, మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, చెట్టు కింద, ఆ చెట్టు కింద అనేది ఎలా చెప్పాలనేది ఇప్పుడు చూద్దాం ఇంగ్లీష్లో. చూడండి, చెట్టు, చెట్టు అంటే మనకి ఏమంటాము, ట్రీ. పలానా ట్రీ కాబట్టి అదే మీ కళ్ళు చెట్టు ఉంది కాబట్టి ఆ ట్రీ. నెక్స్ట్ కింద, క్రింద అంటే మనకి అండర్ అంటారనమాట, అండర్ ద ట్రీ. ఆవు ఎక్కడ ఉందంటే అండర్ ద ట్రీ, ఆవు చెట్టు కింద ఉంది కాబట్టి ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ అని చెప్పాలన్నమాట. ఎలా చెప్పాలనేది మనం చూద్దాము. చూడండి, ముందుగా అండర్ ద ట్రీ అనేది చూసుకోండి మీరు, అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసినట్టయితే పెన్ను కోసము, ఓకేనా? దేనికోసం వచ్చినావు నేను అడిగితే నేను పెన్ను కోసం వచ్చావు అంటావు, ఫర్ పెన్ అని అర్థం అనమాట. కోసము అంటే ఫర్, పెన్ అంటే పెన్నే అంటారు ఇంగ్లీష్లో, ఈ విధంగా, ఓకేనా? ఫర్ పెన్ అని అనాలన్నమాట. నెక్స్ట్ అమ్మ కోసం వచ్చినానంటే ఫర్ మదర్, ఈ విధంగా. స్పీడప్ అయిపోవాలి ఇంకా మీరే, ఓకేనా? మీరే రివర్స్ చేసుకుంటా నేను చేసుకోవాలి స్పీడ్గా. నా కోసం, నా కోసం అంటే ఫర్ మై సెల్ఫ్, ఓకే? మీకోసం అంటే ఫర్ యువర్ సెల్ఫ్, ఓకేనా? ఆమె కోసం అంటే ఫర్ హెర్ సెల్ఫ్ అని చెప్పాలన్నమాట. హెర్ సెల్ఫ్ అంటే ఆమె కోసము, హెర్ సెల్ఫ్ అంటే ఆమె కోసము, హిమ్సెల్ఫ్ అంటే అతని కోసము, హిమ్ అంటే అతడు అని అర్థం అనమాట. నేను చెప్పాను కదా హీ వచ్చినప్పుడు మనకి హిమ్ అని, ఓకేనా, ప్రిపోజిషన్, ఓకేనా? హీ కానీ హిమ్ కానీ, హిజ్ గురించి చెప్పాను కదా, హిజ్ పెన్ అంటే అతని పెన్ను. ఏంటిది మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అని అప్పుడు డిస్కస్ చేసాం. ఇక్కడ మనకు వచ్చేసరికి చూడండి, ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి మై సెల్ఫ్ అంటే నా కోసం అని అర్థం అనమాట, నాకు అని అర్థం అనమాట. చూడండి, నా కోసం అంటే ఫర్ మై సెల్ఫ్, నా అని అర్థం అనమాట, నా యొక్క అని అర్థం ఇక్కడ మై సెల్ఫ్ అంటే. అదే యువర్ సెల్ఫ్ అంటే నీ యొక్క అని అర్థం అనమాట. ఇక్కడ యువర్ సెల్ఫ్ అంటే నీ తరపు అని, నీది అని వస్తుంది అనమాట. మీకోసం అంటే ఫర్ యువర్ సెల్ఫ్, నీ కోసము అని అర్థం. చూడండి, మనం క్లారిటీగా నేర్చుకున్నాంలేండి. నెక్స్ట్ రోడ్డు మీద, రోడ్డు మీద అంటే చూడండి, రోడ్డు మీద, రోడ్డు అంటే రోడ్డు, మీద అంటే ఆన్ అనమాట. రోడ్డు పైన కదా, పైన, ఆన్ మీద, రోడ్డు మీద కాబట్టి ఆన్ ద రోడ్ అని చెప్పాలి. నెక్స్ట్ క్లాస్ రూమ్లో అంటే చూడండి, క్లాస్ రూమ్లోకి క్లాస్ రూమ్ అంటే మనకి క్లాస్ రూమే అని చెప్తాం. లోకి అంటే ఏంటి, లో అంటే ఇన్, కీ అంటే టూ అనమాట. లోకి అనేదానికి మనకి ఇంటూ అంటారనమాట. చూడండి, ఇంటూ అనేది, ఇంటూ అనేది ముందు ఇంటూ ద క్లాస్ రూమ్ అని చెప్పాలి. ఎక్కడ పోతున్నారు అంటే క్లాస్ రూమ్లోకి, ఇంటూ ద క్లాస్ రూమ్ అని చెప్పాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ మార్కెట్ నుండి, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే మార్కెట్ నుంచి వస్తున్నాను, నేను మార్కెట్ నుంచి వస్తున్నాను, లేకుంటే మేము మార్కెట్ నుండి వస్తున్నాము అనేది వాక్యం ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్న వేసుకున్నట్టయితే మార్కెట్ నుండి అనేది ఉంది కదా, ఆ మార్కెట్ నుండి అనేది ఎలా ఇంగ్లీష్లో చెప్పాలనేది ఇక్కడ మనకి అర్థమవుతుందా? దానికి ఉపయోగపడే పదాలే మనకి ప్రిపోజిషన్ కానీ, అదేవిధంగా ఆర్టికల్స్ కానీ. ఓకే, చూడండి, మార్కెట్ నుండి, మార్కెట్ అంటే మార్కెట్టే ఇంగ్లీష్లో,
నెక్స్ట్ నుండి అంటే ఫ్రమ్ అనేది, ఫ్రమ్ ద మార్కెట్, ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే ఫ్రమ్ ద మార్కెట్. ఈ విధంగా ఫర్ మనీ, చూడండి డబ్బుల కోసం, దేనికోసం పనిచేస్తున్నావు అయ్యా నువ్వు అంటే నేను డబ్బుల కోసం, ఫర్ మనీ అని చెప్పాలి. ఓకేనా? ఈ విధంగా అన్నీ మీరు ఇలా రివర్స్ చేసుకుంటూ పోవాలి, వెంట వెంటనే రివర్స్ చేసేసేయాలి. ఓకేనా? చూడండి అందుకని పదాలు నేర్చుకోండి. నా పక్కన, నా పక్కన అంటే చూడండి, నా అంటే మీ, ఓకేనా? ప్రక్కన అంటే బిసైడ్ అనమాట, బిసైడ్ మీ అంటే నా పక్కన అని అర్థం. గుడి దగ్గర, గుడి అంటే ఏంటి మనకి, టెంపుల్. దగ్గర అంటే నియర్, నియర్ ద టెంపుల్. ఓకే, గుడి దగ్గర, గుడి దగ్గర ఒక కిరాణా షాప్ ఉంది అలా చెప్పచ్చు అనమాట. చూడండి ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పిన పదాలు అసలు ఎక్కడ ఉపయోగించాలి, ఎలా, ఏమిటి అన్నది చూద్దాం. ఇంతకు ముందు చెప్పిన పదాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇన్, ఇన్, ఆన్, టు, అట్, విత్, బై, ఫర్, సిన్స్, ఫ్రమ్, బిట్వీన్, అమాంగ్, ఇవైతే ఇవన్నీ పదాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ వాటికి మనము అసలు ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఏమి, ఎలా యూజ్ చేస్తే వాక్యం చక్కగా ఉంటుంది అనేది మనము పూర్తిగా ఇక్కడ మనకి చూడబోతున్నాం అనమాట. అర్థమవుతుంది, ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఇంగ్లీష్లో మనకి ఎలా మాట్లాడాలి అనేది కూడా చెప్పేస్తుంది అనమాట. చూడండి ఆన్, ఆన్ అనేది మనకి పైన, ఏమంటే మీద, పై అని అర్థం అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలాగెలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. తెలుగు మీరు కంపల్సరీ నేర్చుకోండి, దాన్ని యూజ్ చేసి ఎక్కడెక్కడ వాడతారు అనేది ఇక్కడ నేను చెప్తానమాట. అర్థమవుతుందా? చూడండి ఒక వస్తువు కానీ, వస్తువులు కానీ ఏవైనా ఒక దానిపై ఉన్నట్టయితే అప్పుడు ఆనును వాడాలి. చూడండి ఇప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకటి మనకి ఒక బాక్స్ ఉంది అనుకుందాం. ఒకవేళ బాక్స్ కానీ లేకుంటే బుక్ కానీ ఏదైనా అనుకుందాం. ఓకే, ఇక్కడ మనకి బాక్స్ పైన కానీ బుక్ పైన కానీ ఒక యాపిల్ పండు ఉంది అనుకుందాం. ఓకేనా? అన్ యాపిల్, అన్ యాపిల్ ఉంది అనుకుందాం, ఒక యాపిల్ ఉంది అనుకుందాం. అలాగైతే మనకి చూడండి ఇక్కడ మనకి బుక్ కానీ బాక్స్ కానీ, బాక్స్ కానీ బుక్ కానీ ఏదన్నా అనుకోండి, దాని పైన ఉంది కదా. ఓకేనా? ఈ విధంగా ఆన్ బుక్, ఓకేనా? ఆన్ బుక్, ఆన్ బాక్స్ అంటాం. తెలుగులో అయితే ఏమంటాం మనకి, ఓకేనా? బుక్, బుక్, బుక్ పైన అంటాం. ఓకేనా? పైన అంటే ఏంటి మనకి, ఆన్. బుక్ అంటే ఏంటి మనకి, బుక్. ఇంగ్లీష్లో చెప్పినట్టయితే ఆన్ బుక్ అంటాము. పర్టికులర్గా మనకి ఇదే బుక్కే కాబట్టి ఆన్ ద బుక్ అని చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? ఆన్ ద బుక్. యాపిల్ ఎక్కడుందంటే ఇప్పుడు మనకి ఈ యాపిల్ ఏదైతే ఉందో మనకి బుక్ పైన ఉంది అని ఎలా చెప్పాలంటే ఇంగ్లీష్లో ది యాపిల్ ఈజ్ ఆన్ ద బుక్ అని చెప్పాలన్నమాట. ఎలా చెప్పాలనేది చూద్దాంలేండి. ముందుగా చూడండి ఆన్ ఎక్కడ యూజ్ చేస్తారనేది చూసుకోండి మీరు. ఓకేనా? ఒక వస్తువు కానీ, వస్తువులు కానీ దానిపైన ఉన్నాయి, ఇంకో వేరే వస్తువులు ఉన్నాయి అనటానికి ఇక్కడ మనకి ఆన్ అనేది ఉపయోగిస్తారు. తెలుగులో మనకి జనరల్గా మనకి పైన, మీద అని అర్థం వస్తుంది కదా, అదే అనమాట ఇక్కడ నేను చెప్తున్నాను. చూడండి పుస్తకము పైన అంటే ఆన్ ద బుక్ అని చెప్పాలి. అన్ని రివర్స్ చేసుకుంటూ రావాలన్నమాట మీరు. నేను మరీ చెప్పను, అన్నీ రివర్స్ చేయాలి. ఓకేనా? పుస్తకం అంటే బుక్, పైన అంటే ఆన్. మన పర్టికులర్గా ఆ బుక్ కాబట్టి ఆన్ ద బుక్ అని చెప్పాల్సి ఉంటుంది.